అందరికీ దండాలండి. నేనండి బాబు మీ జబర్దస్త్ ప్రకాష్ నండి. మరి జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్, తిల్లన యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అండి. ఏమండే ఇప్పుడు మన స్టార్ హీరోలు ఉన్నారండి. అదేనండి మన టాలీవుడ్ స్టార్ హీరోలు అండి. వాళ్ళు మిస్ చేసుకున్న సినిమాలండి మనం ఎక్స్పెక్టింగ్ చేయనంత సూపర్ డూపర్ హిట్ అయిపోయాయండి. మరి అలా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాల గురించి మనం చిన్న లుక్ వేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్నే మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడేసుకుందామండి. ఈ బాబు అండి వరుస హిట్లతో దూసుకొని పోతున్నాడు అండి బాబు. మరి ఇలాంటి సూపర్ స్టార్ అతని లైఫ్లో కొన్ని మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ ఏంటో తెలుసండి. మనసంతా నువ్వే, ఫిదా, ఏమ్మాయి చేసేవే, ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ వదిలేసుకున్నాడండి బాబు. తన ఇమేజ్కి సరిపోవనుకుని ఒగ్గేశాడండి. మరి ప్రభాస్ గారండి పాన్ ఇండియా స్టార్ అండి, 6 ఫీట్ అబవ్ హైట్ అండి. ఇతనండి సూపర్ డూపర్ మాస్ ఇమేజ్ ఉన్న సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ని వదిలేశాడండి బాబు. మరి ఆ తర్వాత చెప్పుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఈ పవన్ కళ్యాణ్ గారండి పోకిరి, అతడు మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఈ 3 సినిమాలు వదిలేసుకున్నాడండి బాబు. ప్రస్తుతానికండి రీమేకుల సినిమాల మీద దృష్టి పెట్టేశాడండి. మరి తర్వాత చెప్పుకోవాలనుకుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబు ఉన్నారా, ఈ బాబు వదిలేసిన సినిమాలు ఏంటో తెలుసండి, ఆర్య, బొమ్మరిల్లు, ఊపిరి, ఈ 3 సినిమాలు వదిలేశాడండి. ఎందుకంటే తన మాస్ ఇమేజ్కి ఇది సరిపోవని ఎక్స్పెక్టింగ్ చేసేసుకున్నాడు. ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాబు తగ్గేదే లే అని ఈ బాబు భద్ర, ఆ తర్వాత గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లు వదిలేశాడండి బాబు. ఇప్పుడు ఏమైతేనేమండి ఈ స్టార్లందరూ కూడా ప్రస్తుతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో బంపర్గా అలాగ దూసుకొని వెళ్ళిపోతున్నారండి. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసేస్తున్నారండి అందరూ కూడా, ఎక్కడ ఖాళీ లేకుండా. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడండి ఎస్ఎస్ఎంబి 28-29 సినిమానండి. మరి పవన్ కళ్యాణ్ గారండి హరిహర వీరమల్లండి. మరి ఆ తర్వాత ప్రభాస్ గారండి ప్రాజెక్ట్ కే అండి. మరి అల్లు అర్జున్ గారండి పుష్ప ద రూల్ అండి. మరి జూనియర్ ఎన్టీఆర్ అండి 30-31 అండి. ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారండి. కాకపోతే బ్లాక్ బస్టర్స్ మిస్ అయిపోయాను మనం కొంచెం ఫీల్ అవుతున్నాం కానండి, నో ప్రాబ్లం అండి. మరి ఏమండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తానండి. మరి వాళ్ళందరూ సక్సెస్ అయినట్టు నేను సక్సెస్ అవ్వాలంటే మీరు నా ఛానల్ని ఓకే చేయాలి కదండి, అంటే సబ్స్క్రైబింగ్ చేసుకోవాలండి. మీరు జబర్దస్త్ ప్రకాష్ తెల్లన యూట్యూబ్ ఛానల్నే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్.